రోజులు తరబడి కాలినడకన తమ గ్రామానికి చేరుకునేందుకు ఆకలితో అలమటిస్తూ వస్తున్నటువంటి వలస కూలీలకు తమ గ్రామ పెద్దలు గ్రామాల్లోకి రాకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్న పరిస్థితులు ఎక్కువ అవుతుండడంతో శ్రీకాకుళం నుండి విశాఖకు ఉపాధి కోసం వెళ్లిన వలస కూలీలకు సొంత జిల్లాలో ఇబ్బందులు తప్పడం లేదు. లాక్డౌన్ కారణంగా వలస కూలీలు పడుతున్న ఇబ్బందులపై మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. కరోనా నేపథ్యంలో వలస కార్మికులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది వలస కార్మికులు అయితే మాత్రం ఈ కష్టాలను అధిగమించేందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాకు చేరుకున్నటువంటి వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను గ్రామ స్థాయిలోకి వచ్చి కూడా గ్రామాలకు రాని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లోకి రావాలనుకుంటే ఎటువంటి సంఘటన ఎదుగుతున్నాయో అనేది ప్రత్యక్షంగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అడిగి తెలుసుకుని ప్రయత్నించారు. ఎప్పుడొచ్చారో ఏ విధంగా వచ్చారో అసలు ఇప్పుడు మీకు పడుతున్న ఇబ్బందులు ఏంటి చెప్పు. ఏం జరిగింది చెప్పు. ఏం జరిగింది పోయి మా ఇబ్బందులు తినలేక లేకుండా ఉంది పరిస్థితి ఎన్ని రోజులు ఉంటామని చెప్పి నడుచుకుంటూ వచ్చాం. వచ్చిన తర్వాత ఊళ్ళోకి వస్తే ఇలాగలాగ ఊళ్ళో రాకూడదు అని ఊరి ప్రజలందరూ ఇచ్చేశారు. ఊరి ప్రజలందరూ చేస్తే సరేనా అని వేరే దగ్గర ఉన్నాం. మా ప్రెసిడెంట్ మా చీఫ్ దగ్గర సరే. అదే మీరు వచ్చారు కదా, ఎప్పుడు వచ్చారు, అసలు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఎలా జీవిస్తున్నారు, ఎట్లా ఈ నేపథ్యంలో ఎవరైనా మీకు ఏమైనా సహాయం అందించే పరిస్థితి ఏమైనా కలుగుతుంది? సహాయం ఏమి ఇవ్వలేదు, సహాయం ఏమి ఇవ్వలేదు. మరి ఎలా బతుకుతున్నారు ఇప్పుడు ఎన్ని రోజులు? మా తెచ్చుకునే కొద్దిగా రాయితీ ఉంటే మా అమ్మ నాన్న కొద్దిగా ఇక్కడికి ఎక్కడికి ఉపయోగిస్తే ఆ తీసుకొని అవి రెండు రోజులు బతుకుతాను. చెప్పే ఇప్పుడు వచ్చారు కదా, మీరు నడిచి వచ్చారా లేకపోతే వెహికల్ మీద వచ్చారా? వచ్చి ఎక్కడికి చేరుకున్నారు, ఏ పరిస్థితుల్లో మీరు ఇప్పుడు ఉన్నారో చెప్పు. అదే 3 రోజులు నడుచుకొని వచ్చిందండి. మాకు తిండాక అక్కడ రేకులు ఎగిరిపోయి, రేకులు ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఇంకెందుకు కలిసి ఇక్కడ బోనెళ్ళి ఇంకొక దగ్గర మనం చేసారు. తిన్నాం తర్వాత ఇంకెందుకనేసి అలా నడుచుకొని వస్తుండగా ఊళ్ళోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు అన్నారు, ఎక్కడొకరి మీ ఇంట్లో 14 రోజులు ఉండండి అన్నారు. 14 రోజుల తర్వాత మళ్ళీ అన్నారు ఊళ్ళో పెద్దలు ఒప్పుకోలేదు. వాళ్ళైతే బాగా చెప్పారు, ప్రెషర్ ఉంటుండో వాలంటీర్లు బాగా చెప్పారు, ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత ఇంక వేరే దగ్గర కాదు గాలి పిల్లలు ఉండండి అమ్మ చెప్పారు. అదే పెద్దలు అన్నారు ఊళ్ళో దగ్గకూడదు అవ్వకూడదు, టెస్ట్ చేసిన వాళ్ళు రాకూడదు అని చెప్పి పెద్దని చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అన్నారు ఇంకెందుకలా ఇక్కడ ఇక్కడికే ఉండుకొని మనిషి ఇక్కడ ఉండిపోయి ఉండుకున్న తర్వాత ఇంకా ఎవలేట్ ఇవ్వలేదు, ఎవలేట్ ఇవ్వకపోవడం మా అమ్మ నాన్న కొంచెం బిజీ ఇస్తే ఉండుకొని తింటాను. మీరు ఒకసారి అమ్మ ఇప్పుడు వచ్చారు కదా, మీరు అక్కడ ఏం పని చేసేవారు, మీరు ఉన్న ఏరియాలు ఏమైనా వచ్చి ఇక్కడ మీకు ఏం కావాలనుకున్నారు? వచ్చారు కదా, మీకు వైద్యపరంగా ఏమైనా అమ్ముతున్నాయా లేదనుకుంటే మీకు ఏమైనా తినడానికి ఉండడానికి ఎటువంటి సౌకర్యాలు ఏమైనా గ్రామస్తులు అయితే మాత్రం ఏమైనా కల్పించే అవకాశం లేదా మీకు ఏ విధంగా అవుతుంది చెప్పండి? గ్రామస్తులైతే ఏ ఇవ్వలేదు కానీ మా అమ్మ నాన్న కసిన బియ్యం ఇస్తారు ఇవ్వండి పని చెప్తాను. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకున్నాను, ఇప్పుడు ఏం చేస్తాం మనం వాళ్ళు టెస్టులు చేస్తే మేము వెళ్ళిపోతాం మా ఇంటికి మా బిడ్డల దగ్గర మేము చేస్తాం. మీరు ఇప్పుడు ఉండేది ఊర్లోనే ఉన్నారా లేకపోతే మీకు సంబంధించిన ఊర్లో ఉన్నారా, బయట ఊర్లో ఏమైనా సరిహద్దు అక్కడ బయట ప్రాంతంలో ఉన్నారా? సంబంధించిన ఊర్లో ఉన్నాం. ఏమంటారు గ్రామస్తులందరూ? గ్రామస్తులందరూ మరి అందరూ రావద్దు, దూరంగా వెళ్తండి, మాకు ఏదైనా వచ్చిస్తే మేము పడాలి కాదు పిల్లలు తెలుస్తేనే సంతా. మీరేం నీకు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా చెప్పు. నాకు ఇది టెస్టులు చేసి టెస్టులు చేసేస్తే మా బిడ్డల దగ్గర మేము చేరుకుంటాం. ఇక్కడ మీకు సొంత ఇల్లు ఏమన్నా ఉన్నాయా? సొంత ఇల్లు బట్టి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాం, నడుచుకొని వచ్చాం. అక్కడ ఎక్కడ ఏటి నేపోతే అన్నంటే ఉండిపోయింది. నీ పేరు? నా పేరు అన్న. ఇది వాళ్ళ పరిస్థితి రావడం అయితే సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి ఉన్నాము. సరే ఊరు గ్రామంలోకి సొంత గ్రామంలోకి చేరుకున్న నేపథ్యంలో కనీసం మా ఇంటికి మేము వెళ్ళాలన్నా సరే రోజు వెళ్ళని పరిస్థితులు అయితే ఇక్కడ ఏర్పడుతున్నాయి. గ్రామస్తులు అయితే మాత్రం మేము వచ్చినటువంటి ప్రదేశాల్లో గ్రీన్ జోన్ రెడ్ జోన్లు ఉన్నాయి కాబట్టి మాకు ఏమైనా వైరస్ ఉంటుందేమన్నా భయంతో వాళ్ళైతే మమ్మల్ని అయితే మాత్రం గ్రామంలోకి రానివ్వకుండా ఊరు ఒడ్డునే ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో మాత్రం ఉంచడం అయితే జరిగింది. ఉంచినప్పుడు కూడా మా దగ్గర ఏదైనా నిత్యావసర వస్తువులు లేనప్పటికీ మేము కష్టాలు అయితే పడుతున్నాము. ఎవరో ఆదుకుని కనీసం వైద్య పరీక్షలు చేయించి మమ్మల్ని మా ఇంటికి పంపించి ఏర్పాటు చేయాలనేది వాళ్ళైతే కోరుతున్నారు. కెమెరామెన్ కృష్ణతో రాంబాబు 19 న్యూస్ శ్రీకాకుళం.